ஸ்ரீ குருப்யோ நம ஹரி ஓம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குரு தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. அகண்ட மண்டலாக்காரம் வியாப்தம் ஜேன சராச்சரம் தொத்பதம் தரிசனம் யோகா தஸ்மை ஸ்ரீ குரவே நம. மன்னாதா ஜகன்னாதா மத்குரு ஜகத்குரு மமாத்மா சர்வபூதாத்மா தஸ்மை ஸ்ரீ குரவே நம. குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வவித்யானாம் தக்ஷணாமூர்த்தயே நம. ஓம் பிரணோ தேவி சரஸ்வதி வாஜே பிர்வாஜனீவதி தீனாமவித்ரவதோ ஸ்ரீ மகாசரஸ்வத்யை நம. ஓம் கணானாம் த்வா கணபதிகும் ஹவாமஹே கவிம் கவீனாமுபமஸ்ரவஸ்தமம் ஜ்யேஷ்டராஜம் பிரம்மணாம் பிரம்மணஸ்பத ஆனஸ்ருண்வண்ணோதி விஸ்யதசாதனம் ஸ்ரீ மகாகணாதிபதயே நம. ஜெயம் ஜெய பிரேட்சகுலக்கு ஸ்வாகதம். ஈரோஜு பஞ்சாங்கமு சம்வத்சரம் விளம்பினாம சம்வத்சரம் ஆயனம் தக்ஷணாயனமு மாசம் மார்கசிர மாசமு பக்ஷம் பகுல பக்ஷமு ருத்துவு ஹேமந்த ருத்துவு திதி பாட்ய பிரதிபத்து ராத்திரி 10:18 வரைக்கும் ததுபரி விதிய முதலகுனு வாரமு ஆதிவாரமு நட்சத்திரமு ஆருத்ர நட்சத்திரமு ராத்திரி 11:24 வரைக்கும் ததுபரி புனர்வசு முதலகுனு ராகுகாலமு சாயந்தரம் 4:30 வரைக்கும் திரிகி 6 வரைக்கும் யமகண்டமு மத்தியானம் 12 லகாயித்து 1:30 வரைக்கும் வர்ஜம் உதயம் 8:30 லகாயித்து 10:07 வரைக்கும் துர்முகூர்த்தமு சாயந்தரம் 4 லகாயித்து 4:45 வரைக்கும் அமிர்த கடையலு மத்தியானம் 1:55 லகாயித்து 3:26 வரைக்கும் சுபசமயமு உதயம் 10:15 நுண்டி 11:30 வரைக்கு ததுபரி மேஷாதி 12 ராசுல ஃபலமுலு மரி மொட்டமொதட்டுగా மேஷராசி வாரி ஃபலிதாலு. ఇరవై మూడు పన్నెండు పద్దెనిమిది నుండి 29 12 18 వరకు రాశి ఫలాలు ఏఏ రాశుల వారికి ఎలా ఉంది వారి కాలమానం ప్రకారము భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో సవితర విశేషాలు సూర్య సిద్ధాంతం ప్రకారంగా జన్మకుండలి కార్యక్రమం ద్వారా వీక్షించండి. మరి మొట్టమొదటగా మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి ఈ వారం ఎంతో యోగదాయకమని చెప్పవచ్చును. ఈ జాతకులు విజ్ఞానవంతులు, 10 మంచి చెప్పేవారే కానీ చెడు చెప్పేవారే కాదని చెప్పవచ్చును. నిండు 100 పాటు ఆయుష్ కలిగి వర్ధిల్లుతారు. సంఘంలో గౌరవంగా ఉండి అందరి మన్ననలు పొందుతారు. ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చును. రాజకీయ రంగంలో తిరుగులేని బావుటాలుగా మెలుగుతారని చెప్పవచ్చును. పదవుల కోసం కీలక చర్యలు చెబుతారు. ఉన్నత యోగ్యులు పొందుతారు, సందేహం లేదు. విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ వహించి మంచి గురువుల మన్నన పొంది ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అడ్వకేట్స్కి కోర్టులో వాగ్దేవి వారిపైన విజయం చూపుతుంది. ఈ వారం మంచి ప్రమోషన్లు పొందుతారు. నిరుద్యోగులు ఆర్థికంగా స్థిరపడతారు. ఈ రాశి వారు మహాలక్ష్మి సూత్ర పారాయణం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. మరి ఈ రాశి వారు ధరించే రత్నం వైఢూర్యం. కేతు సమస్యలు ఏమైనా కానీ తొలగిపోయి మంచి విజయం చేకూరుతుందని చెప్పవచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7 గోచరిస్తూ ఉన్నది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఎంతో క్షేమదాయకంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అలసట లేని శ్రమను నమ్ముకుంటారు. మంచి భోజన ప్రియులు. ఆహార వ్యవహారాల్లో
ముందుంటారని చెప్పవచ్చును. నిద్రకు చాలా ఆసక్తి చూపుతారు. విద్యార్థులకి ఈ వారం ఎంతో శుభకరమని చెప్పవచ్చును. చదువుల విషయంలో మంచి చురుకుతనం, చాకచక్యం ప్రదర్శిస్తారు, ఉత్తీర్ణత చేయుతారు, సందేహం లేదు. వ్యాపారులు గత వారం కన్నా ఎంతో సునాయాసంగా డబ్బు సంపాదించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారని చెప్పవచ్చును. రాజకీయ పరంగా విజయాలు సవిచూస్తారు. కొంతమంది నాయకులు కలిసి కొత్త విషయాలు చర్చలు చేసి వారి మనల్ని పొందుతారని, అడ్వకేట్స్లకు కూడా అన్నింటా విజయం సాధిస్తారని మరి ఈ వారం అని చెప్పవచ్చును. కూడా కొన్ని కొత్త కేసులు వాదించడంలో కొత్త నేర్పరితనంతో ముందుకు సాగిపోతారు. లక్ష్మీ నరసింహ స్తోత్రం పారాయణ చేసుకోండి, ధైర్య సాహసాలు కూడా మీకు ఎంతో చేకూరుతాయి అని చెప్పవచ్చు. కూడా వీరు ధరించే ఉంగరం జాతి వజ్రం కనుక ఈ రాశివారు ఎరుపు రంగు వస్త్రాలను వేసుకునే ప్రయత్నించండి. మరి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఈ వారం పట్టిన పట్టు విడవకుండా ప్రతి పనిలోనూ మెప్పు పొందుతారు. అన్ని వేళల్లో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. సమస్యలు స్వయంగా చక్కబెట్టుకుంటారు. చిన్నతనం నుండి కొన్ని స్వల్ప ప్రమాదాలు జరిగి వాటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహిస్తూ ఉంటారు. వ్యాపారాలు ఆర్థికంగా సాగిపోతూ ధన విషయంలో కొంత వ్యాధులు ఖర్చు అయ్యే ప్రమాదం ఉన్నది అని చెప్పవచ్చును. కూడా అదృష్ట అష్టమ కేతు వలన కష్టాలు తప్పవు. మరి రాజకీయ పరంగా అంతగా రాణింపు ఈ వారం లేదని చెప్పవచ్చును. అన్నింట అపజయాలు చూసుకోగా చవి చూస్తుంది. అనుకోని పరిణామాలు కలగవచ్చు. జాగ్రత్త, విద్యార్థులు కొంత ప్రశాంత అవసరము. ఒకే రీతిగా చదివితే ఆరోగ్య నష్టం కలగవచ్చు. మధ్యలో కొంత నిద్ర కేటాయించి ముఖ్యంగా కనుక జాగ్రత్తగా వహించండి. చిన్న చిన్నగా ఉత్తీర్ణులు అవుతారు, సందేహం లేదు. అడ్వకేట్స్ విషయంలో మరి ఈ వారం అంతగా బాగలేదని చెప్పవచ్చును. కేసులు రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును. కోర్టులో కూడా వాదన వితండంగా మారవచ్చని చెప్పవచ్చు. మరి ఈ వారం జాగ్రత్త వహించండి, ఆచితూచి మరి వ్యవహరించండి. మరి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ధైర్య సాహసాలు మీకు మరి కుటుంబ పరంగా కానీ ఇటువంటి శక్తి సమస్యలు లేకుండా పోతాయి కనుక మరి చేసుకోండి. మీరు ధరించేటువంటి ఉంగరము జాతి నేను ధరించండి. మరి తెలుపు రంగు వస్త్రాలనే వాడేందుకు ప్రయత్నం చేయండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈ వారమంతా ఆర్థికంగా స్థిరపడతారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొంటారు. మనిషిలోనూ మాటలలోనూ కానీ స్థిరత్వం నిజాయితీలు ఉండవు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సంఘంలో విలువ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. కూడా మరి రాజకీయ పరంగా వచ్చేవారికి కూడా అంతగా మంచి ఫలితాలు లేవు. ఏ విషయంలో తలదూర్చినా అపనందలే. నాయకులతో వ్యతిరేకంగా ఉండి వారితో జరగవచ్చు అని చెప్పవచ్చును. విద్యార్థుల విషయంలో చెడు సామాసాలు పట్టి చెడ్డ అలవాట్లు అలవడి చదువుకున్న వాళ్ళు చెడిపోతారు. మరి ఈ వారం కాస్త జాగ్రత్త అవసరము. స్నేహితులతో అన్నింట అపజయాలే. అడ్వకేట్స్ విషయంలో మిశ్రమ ఫలితాలు తప్ప వారికి ఎటువంటి విజయాలు లేవని చెప్పవచ్చును. వీరు ధరించే ఉంగరము జాతి పచ్చగా మరి తెలుపు రంగు వస్త్రాలను వేసేందుకు ప్రయత్నించండి. వీరి అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారము సంఘములో గౌరవ మర్యాదలు, పెద్దల మన్నన పొందుతారు. ఆదాయం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. క్రొత్త స్థలాలు కొనుట, స్థిరాస్తిని వృద్ధి చేయుట, రక్త సంబంధం యొక్క గౌరవిస్తూ వారితో ఆనందంగా అలాగే విలాసవంతమగు పనులు సమిష్టంగా చేసి సంతోషిస్తారు. ఉద్యోగస్తుల విషయంలో మరి మంచి ప్రమోషన్లు, మంచి శాలరీలు పొంది కుటుంబ పరంగా అందరూ కూడా ఆనందభరితులై ఉంటారని చెప్పవచ్చును. మరి రాజకీయ నాయకులకు మరి ఈ వారము ఎంతో శ్రేయోదాయకంగా చెప్పవచ్చును. ఈ వారం గురుబలం అధికంగా ఉండటం వలన మంచి విషయాలలో నాయకులతో కీలక పాత్రలో చర్చించి ఉన్నత పదవులకై సాధించేందుకు సందేహం లేదు, ఏమాత్రం లేదని చెప్పవచ్చును. కూడా విద్యార్థుల విషయంలో వారికి వారి పట్ల ఎంతో నమ్మకాలు, విద్యలో ఉత్తీర్ణులు అవుతారని కూడా చెప్పవచ్చును. సరస్వతి కటాక్షము కలిగే గురువుల ఆశీర్వాదం బలముతో ఉద్యోగముల ప్రవేశాలు కలుగును. సామాన్య వ్యక్తుల
విషయములో వ్యవసాయ చేనేత పనులు వారికి అధిక రాబడితో పాటు ఎన్నో పనులు సొంతం చేసుకుంటానుకో చెప్పవచ్చును. మరి ఈ రాశివారు శివారాధనకు చాలా మంచిది. ఆ యొక్క శివునికి అభిషేకం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్త పాపంచలను పటాపంచలేకపోవును. మరి ఈ రాశివారు ధరించే రత్నాన్ని వైఢూర్యం ధరించవచ్చును. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించేందుకు ప్రయత్నం చేయండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సుఖజీవనాన్ని కొనసాగిస్తుంటారు. భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఖరీదైన వస్తువులు సేకరిస్తారు. వివాహ సూచనలు అనుకూలం. మరి ఇనుము వ్యాపారాలు అనువైన సమయము. విద్యార్థులకు గురిబలం ఉండటం వలన మంచి మార్కులు పొందగలరు. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. మరి కళాకారులు సినీ పరిశ్రమలో అవకాశాలు పొందుతారు. న్యాయవాదులకు మాత్రం ఈ వారం తమ కేసుల్లో విజయాలు పొందుతారు. ఎటువంటి సంస్కారం లేదు గనక విజయోత్సవం వరిస్తుంది కనుక చెప్పవచ్చును. ఈ వారం నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఎంతో ధైర్యాన్ని పుంజుకుంటారు. అదేవిధముగా ఈ రాశి వారు ఉంగరం ధరించవలసినటువంటి రత్నాన్ని జాతి కెంపుగా ధరించవచ్చు. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించవచ్చు. అదేవిధముగా అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 8గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారము వృత్తి వ్యాపారస్తులకు ఈ వారం శుభఫలం. సంపాదన మెరుగుపడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మరి వైద్యం కొరకు ధన నష్టం అవుతుందని గోచరిస్తున్నది. అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. భార్యాభర్తలు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ వారంత అనుకూలత లేదు కనుక చదువుపై ధ్యాస తగ్గి ఆటలపై ఆసక్తి పెంచుకుంటారని చెప్పవచ్చును. వ్యాపారస్తులకు మరి ఈ వారం పట్టిందల్లా బంగారమే. వ్యవసాయదారులకు కొంత ప్రతికూలంగా సమయం ఉన్నను. రుణాలు తీర్చి భార్యాభర్తలతో ఆనందంగా జీవిస్తారు. మరి కళాకారులకు స్థిరత్వం పొంది టీవీ సినిమా రంగాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చును. మరి ఈ రాశి వారికి ఈ వారంలో గృహ నిర్మాణ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. సంఘంలో మీకు గౌరవం లభిస్తుందని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా మరి మీరు ఈ రాశి వారు సాయిబాబా దత్తాత్రేయ స్వామి స్తోత్రం పఠించినట్లయితే ఎంతో ఆత్మీయత కలిగి ఎటువంటి సమస్య లేక పరిష్కారంగా మీరు ముందుకెళ్ళిపోవచ్చని. ధరించవలసిన రత్నాన్ని కనకపుష్యరాగం. ధరించవలసిన వస్త్రాలు తెలుపు రంగుగా చెప్పవచ్చు. అదృష్ట సంఖ్య 3గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఏలినాటి శని ప్రభావం వలన అధికంగా ఉండి కొన్ని ఇక్కట్లు కలగవచ్చు. జాగ్రత్త అవసరము. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉందని కనుక ఆచి చూసి అడుగు పేవేయండి. ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. దైవబలం మీకు అండగా ఉంది కనుక కష్టపడటం వలన ఫలితం పొందవచ్చు. మరి ఈ వారము వీలైతే 21 మంది సాధువులకు భోజనం పెట్టండి. మంచి జరుగుతుంది. తల్లిదండ్రులు విద్యార్థులను గమనించవలసింది ఉంది. ఎందుకంటే వారు చెడు వ్యసనాలకు ఆకర్షితులైతే అవకాశం ఉందని కనుక జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు ఆచి చూసి వ్యవహరించండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు. వ్యవసాయదారులు పంట దిగుబడి లేక ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. మరి న్యాయవాదులు అయితే ఈ వారం కేసులు లేక కోర్టులో విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని చెప్పవచ్చు కూడా. మరి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటు చేత లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని పఠించండి. మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది కనుక మీ రాశి వారు ఉంగరంలో జాతి పచ్చ ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు వేసేందుకు ప్రయత్నం చేయండి. అదృష్ట సంఖ్య 5గా గోచరిస్తున్నది. తదుపరి రాశి ధనుస్సు రాశి. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున ఎటువంటి వ్యాపారాలు చేసినా నష్టం సంభవించే అవకాశం ఉంది కనుక గృహములు అశాంతి, మనస్సుకు సిమితం లేకపోవటం, కుటుంబ కలహాలు, పిల్లలతో విరోధాలు, సంఘములు విలువ తగ్గటం వలన వంటివి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన ఇటువంటి పరిణామాలు కలగవచ్చని చెప్పవచ్చును. 10 మంది సాధువులకు అన్నదానం చేయటం మంచిది. విద్యార్థులకు ఈ వారం ఆలోచనల వలన
తలనొప్పి విసుగు కోపటం జరగవచ్చు. మరి రాజకీయ నాయకులకు గ్రహస్థితి సరిగా లేనందున వాగ్దానాలు ఇవ్వవద్దు. వ్యవసాయదారులకు పంట చేతికి రాక నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక కొత్త ప్రయత్నాలు చేయవద్దు. మరి న్యాయవాదులు కోర్టు వ్యవహారాల్లో అపజయం పొందే అవకాశం ఉందని చెప్పవచ్చును. పఠించవలసినటువంటి స్తోత్రము లక్ష్మీదేవి కుబేర స్తోత్రం పఠించండి. మీ యొక్క సిరి సంపద ఎల్లవేళ కొనసాగుతుంటాయని చెప్పవచ్చును. ధరించవలసిన రత్నము జాతి వజ్రం. ధరించవలసిన వస్త్రాలు పసుపు వస్త్రాలుగా వేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి యొక్క అదృష్ట సంఖ్య 6గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్రణాళికబద్ధంగా నూతనంగా వ్యాపారానికి అపూర్వ కల్పన చేయటంలో పరిపూర్ణంగా లబ్ధిని పొందుతారని చెప్పవచ్చు. బంధువులతోనూ సఖ్యతను పెంచుకుంటారు. ఆరోగ్యం తరచూ తాత్సారం చేస్తారు. మరి భార్యాభర్తల ఇరువురు పిల్లల చదువుకై శ్రద్ధ చూపుతూ ఆనందంగా కలిసి జీవిస్తారని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల కష్టం కనిపెట్టే వారికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తే విజయం మీదే. మరి ఈ వారం మధ్యలో మీరు మంచి వార్త వింటారు. సంతోషాన్ని మిత్రులతో పంచుకుంటారు. వ్యవసాయదారులకు ఈ వారాంతము వర్షసూచన ఉంది కనుక మరి భూమాత కరుణించి కౌలు పోయి లబ్ధిని పొందుతారని చెప్పవచ్చు. అడ్వకేట్స్ విషయంలో మీ వాక్ చాతుర్యంతో చాకచక్యంగా వాదిస్తారని కూడా మరి సునాయాసంగా లబ్ధిని పొందుతారని చెప్పవచ్చును. అష్టలక్ష్మి సూత్రాన్ని పఠించండి. మరి ఈ రాశివారు నలుపు రంగు వస్త్రాలను ధరించేందుకు ప్రయత్నించండి. ధరించవలసిన రత్నాన్ని మంచి ముత్యం ధరించండి. మీకు ఎటువంటి చంద్రగ్రహ దోష ఫలితాలు లేకుండా పోతుంటాయి కనుక ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్నింటే విజయం చేకూరుతుందని చెప్పవచ్చు. గ్రహపేడలో కొంతమేర తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. మరి వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీర్ణాశయ సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మహోన్నతంగా ఉంటుందని చెప్పవచ్చు. అధికారుల మన్నన పొంది ప్రమోషన్లు పొంది జీవితం ఆనందంగా గడిపేస్తారు. కుటుంబ మరియు బంధువులతో స్నేహితులతో పరంగా విలాసవంతంగా ఉంటారని చెప్పవచ్చును. విద్యార్థుల విషయంలో చక్కని శిక్షణ మంచి గురువుల బోధన కలిగి తల్లిదండ్రుల దీవెనలతో చదువుతో ముందుకు సాగిపోతారని చెప్పవచ్చు. మంచి మార్కులను సాధించాలనే కసితోటి చదవగలుగుతారని చెప్పవచ్చు. మరి కళాకారులకు దర్శక నిర్మాతలంటే పరిచయాలు చేసుకొని మన టీవీ సీరియల్స్లో కానీ మన సినీ పరిశ్రమలో కానీ మంచి నటనలతో ప్రదర్శిస్తారని కూడా చెప్పవచ్చును. ఆర్థికంగా స్థిరపడతారు. వ్యవసాయదారులకు విషయంలోకి వచ్చేటప్పటికి మరి భూమాత అనుగ్రహించి అందువలన మరి పండిన పంట చేతికి వస్తుంది. రుణాలు పోయి ఆర్థికంగా లబ్ధిని పొందుతారని చెప్పవచ్చును. అడ్వకేట్ విషయంలో న్యాయదేవత మీకు అండగా ఉండి మంచి వాగ్దాటుని కలిగించి వాదించడంలో చాకచక్యం జరిగి విషయాలను వివరించి మంచి న్యాయం చేస్తారని మరికొన్ని కొత్త కేసులు కూడా రాబట్టుకుంటారని చెప్పవచ్చును. ఆంజనేయ స్వామి స్తోత్రం పఠించినట్లయితే శక్తిని పుంజుకొని ధైర్య సాహసాలతో ముందుకెళ్ళగానని చెప్పగలము. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించండి. శుభం మేలు జరుగుతున్నది. ధరించవలసిన రత్నము జాతి నీలం. ఈ యొక్క నీలము శనికి సంకేతం కాబట్టి ప్రాణగండాలన్నీ కూడా తొలగిపోయి సుఖ విపేతంగా ఉంటారని చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య వచ్చి 8గా గోచరిస్తూ ఉన్నది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారము తోబుట్టువుల సహకారములు అందుకుంటారని దీర్ఘకాల సమస్యల పరిష్కారం దొరుకుతాయని చెప్పవచ్చును. శత్రుశేషం మిత్రశేషంగా మారునని చెప్పవచ్చును. మరి సోమర్తనం తగ్గును మేనమామల సహాయం అందును. ఆధ్యాత్మిక అంశాలపై మక్కువ పెరుగుతుంది. మరి భార్యాబిడ్డలతో సంతోష జీవనాలు చేస్తారని చెప్పవచ్చు. స్థిరాస్తి విషయంలో నిర్ణయాలు నిదానంగా తీసుకుంటారు. మరి ఉద్యోగ వ్యాపార చేతి వృత్తుల అన్ని రంగాల వారికి కూడా లబ్ధి పొందుతారని చెప్పవచ్చు. విద్యార్థుల విషయంలో మరి ఈ వారం పట్టు విడవక ఎంతో నిమగ్నమై చదువులో ఉంటారు కాబట్టి ఊహించని విధంగా ఉత్తీర్ణులు అవుతారని చెప్పవచ్చును. తల్లిదండ్రులు గురువులు విధిగా ప్రోత్సహిస్తారని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మంచి లాభదాయకమైనదిగా రుణాలు పోయి ఆనందంగా జీవిస్తారు. అడ్వకేట్ విషయం వచ్చినప్పటికీ ఈ వారం వాగ్దేవత వారు 4 పై ఉండి
ఎన్నో వాదనలు పలికిస్తూ ఎన్నో కొత్త కేసులు రాబట్టుకుంటారని చెప్పవచ్చును. మరి రాశివారు సాయిబాబా దత్తాత్రేయ స్తోత్రం పఠించినట్టయితే సుఖశాంతులు కలుగుతాయని చెప్పవచ్చు. ఈ రాశివారు పసుపు రంగు వస్త్రాలు ధరించేందుకు అభిప్రాయ భేదాలు లేకుండా పోతాయి కాబట్టి పసుపు శుభగణ చిహ్నం కాబట్టి ఆ రంగు ధరించేందుకు ప్రయత్నం చేయించండి. ధరించవలసిన రత్నము జాతి పచ్చ. ఈ యొక్క జాతి పచ్చ బుధునికి సంకేతం కాబట్టి బుద్ధి నిశ్చలంగా ఉండేందుకు చేస్తుంది కనుక జాతి పచ్చ ధరించండి. అదృష్ట సంఖ్య 5గా గోచరిస్తూ ఉన్నది. సర్వే జన స్వస్తిర్భవతు, సర్వే జన పూర్ణం భవతు, సర్వే జన శాంతిర్భవతు. ఓం శాంతి శాంతి శాంతి. తదాస్తు.